కొలసీలకు రాసిన పత్రిక 2:6-7 Colossians 2:6-7 నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే మీ చెయ్యెత్తి చూపించండి, వాలంటీర్స్ మీకు కావలసిన తెలుగు లేక ఇంగ్లీష్ భాషలో బైబిల్ ఇస్తారు, దాన్ని వినియోగించండి. కొలసీలకు రాసిన పత్రిక 2:6-7 కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకొనుడి. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు, పరిపూర్ణుడవు, ప్రభావం గల దేవుడు అయిన మా తండ్రి, మీకే కృతజ్ఞతలు. ఈ సమయమందు చదవబడినటువంటి వాక్య భాగము ద్వారా మీ ఆత్మ మాకు బోధిస్తుండగా మాలో ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఆసక్తితో వినుటకు, నేర్చుకొనుటకు, నడుచుకొనుటకు కృపా సహాయం దయచేయండి. యేసుక్రీస్తులో లేనివారు క్రీస్తులోనికి రావడానికి, రక్షించబడ్డానికి, క్రీస్తులోనికి వచ్చామనుకునేవారు క్రీస్తులోనే నిలుకడగా ఉండి నడుచుకోవడానికి సహాయం చేయమని, మీ నామము మేము ధరించాము గనుక, మేము భరిస్తున్నాము గనుక, యోగ్యముగా శ్రేష్టముగా భరించి నిన్ను మహిమపరచుటకు, ఇతరులకు మాదిరిని చూపించుటకు కృపదయ చేయమని, ఆటంకములన్నింటినీ దూరపరచండి. ఆత్మ అధ్యక్షతలో క్రీస్తు యేసు అను మా ప్రభువునే హెచ్చించి అందరినీ ఆయన వైపే ఆకర్షించమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, బైబిల్ తెరిచి, కన్నులు తెరిచి వినండి. అపొస్తలులైన పౌలు కొలసీ పత్రిక, ఆయన కొలసైలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి రాసిన పత్రిక. ఈ పత్రిక చాలా శ్రేష్టమైనటువంటి పత్రిక. అండ్ ముఖ్యంగా మనం చదివినటువంటి 6-7 ఆయన దాంట్లో కొన్ని మెటఫర్స్ని వాడతాడు, కొన్ని రూపకములను వాడతాడు, కొన్ని చిత్రములను, సాదృశ్యములను వాడతాడు. క్రైస్తవ జీవితము, క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ భక్తి, క్రైస్తవ సాక్ష్యము అంటే ఏమిటో మనందరం కూడా స్పష్టంగా తెలుసుకోవడానికి, మనకి దేవుడు దాన్ని ఎట్లా చూపిస్తున్నాడో అలాగే ఆ చిత్రమును చూసి అవగాహనను కలిగి ఉండడానికి ఈ రకంగా ఆయన రాశాడు. ప్రాథమికంగా ఇది కొలసీ విశ్వాసులకు రాయబడింది, తర్వాత క్రీస్తునందున్నటువంటి ప్రతి విశ్వాసికి వర్తించేటువంటి వర్తమానం ఇది. ఈరోజు మన అంశం ఏంటంటే క్రైస్తవ జీవిత పురోగతి, క్రైస్తవ జీవిత పురోగతి, క్రిస్టియన్ లైఫ్ ప్రోగ్రెస్, క్రిస్టియన్ లైఫ్ ప్రోగ్రెస్. సో క్రైస్తవ జీవితంలో మనం ఎట్లా ముందంజ వేయాలి, క్రైస్తవ జీవితంలో మనం ఎట్లా అభివృద్ధి చెందాలి, క్రైస్తవ జీవితంలో మనం ఎట్లా వర్ధిల్లాలి అనేదేంటో ఇక్కడ మనకు దేవుడు చాలా స్పష్టంగా నేర్పిస్తున్నాడు. పోయిన వారమే మనము యానివర్సరీ చేశాము. యానివర్సరీ తర్వాత మన ముందు ఉండాల్సినటువంటి లక్ష్యము అదేంటో ఇక్కడ దేవుడు మనకి చూపిస్తున్నాడు. సో మనము క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత క్రీస్తులో నిలువబడి క్రీస్తులో నడుచుకునేటువంటి వారముగా ప్రతి నిత్యము మనము ఆయనతో వర్ధిల్లేటువంటి వారముగా ఉండుట అది దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి చిత్తం. ఈ కొలసీ పత్రికలో 4 ఉంటాయి. ముఖ్యంగా అక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఎంఫసిస్ అంటే ఏ విషయం గురించి నొక్కి చెప్తున్నాడు అంటే ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు అను తన కుమారుడి గురించి ప్రాముఖ్యంగా ఆయన ఎన్నో సత్యాలు దీంట్లో నేర్పిస్తాడు. నౌ అపోస్తలులైన పౌలు 1 మీరు చూస్తే ద సుప్రీమసీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సార్వభౌమత్వమును గురించి నేర్పిస్తాడు. దాని తర్వాత ద సఫిషియన్సీ ఆఫ్ క్రైస్ట్, 2 క్రీస్తులో ఉన్నటువంటి సర్వ సమృద్ధిని గురించి నేర్పిస్తాడు. సో ఈ రెండు మనకు అర్థమైనప్పుడు, నా క్రీస్తు సార్వభౌముడై ఉన్నాడు, నా క్రీస్తు సర్వ సమృద్ధిని కలిగి ఉన్నాడు, నా క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన్ని వెంబడించినప్పుడు నేను ఎక్కడ కూడా వెనకబడాల్సినటువంటి అవసరం లేదు, నేను ఓడిపోవాల్సినటువంటి అవసరం లేదు, నేను ఊహించిన దానికన్నా అత్యధికముగా దేవుడు చేయగలడు, అలాంటి యేసుక్రీస్తును దేవుడు నాకు ఇచ్చాడు, ఆయన నాకు మూలమై ఉన్నాడు అని ఎప్పుడైతే గ్రహిస్తారో వారికి ఇక తిరుగు ఉండదు. అండ్ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనము గమనించాలి. కొలసై క్రైస్తవులకు ఒక పెద్ద ప్రమాదం ఉండింది. ఆ ప్రమాదములో వారు పడిపోకుండా, పతనమైపోకుండా వారికి ఒక గొప్ప సత్యమును అపోస్తలులైనటువంటి పౌలు ద్వారా దేవుడు నేర్పించాడు.
సో ఈ కొలసై క్రైస్తవులు ఎదుర్కొన్నటువంటి ప్రమాదం ఏంటంటే, కొంతమంది అబద్ధ బోధకులు వారి మధ్యకు వచ్చి వారి యొక్క విశ్వాసమును వారి క్రైస్తవ జీవితమును చెరిపే ప్రయత్నము చేశారు. వీరిని నాస్టిక్స్ అంటారు. నాస్టిక్స్ అంటే నాసిస్ అంటే గ్రీక్లో, ఇంగ్లీష్లో నాలెడ్జ్, తెలుగులో జ్ఞానం. సో వీరు రహస్య జ్ఞానమును పెంపొందించేటువంటి కొందరు అబద్ధికులు. వీరేం చేసేవారంటే సర్వోన్నతమైన రహస్యమైనటువంటి జ్ఞానము కొన్ని గ్రంథాల్లో దాయబడి ఉంది, దాన్ని మనము తెలుసుకొని దాన్ని మనము చదివితేనే మనము నిజముగా రక్షించబడతాం అనేటువంటి ఒక తప్పుడు బోధను వారు ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్యకి తీసుకుని వస్తున్నారు. అండ్ వారి యొక్క ప్రాథమికమైనటువంటి వాదం ఏంటంటే, దేవుడు ఆత్మ, లోకము భౌతిక పదార్థముతో చేయబడింది, దేవుడు ఆత్మ గనుక మంచివాడు, లోకము భౌతిక పదార్థము గనుక చెడ్డది. స్పిరిట్ ఈజ్ గుడ్, మెటీరియల్ ఈజ్ ఈవిల్. సో దేవుడికి ఈ లోకముతో సంబంధము లేదు, దేవుడు నేరుగా లోకాన్ని సృష్టించలేదు, కనుక దేవుడు నేరుగా లోకముతో సంబంధము కలిగి ఉండడు, దేవుడు ఎక్కడో దూరాన ఉన్నాడు. అండ్ ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఆ దేవుడిని తెలుసుకోవాలంటే సర్వోన్నతమైన రహస్యమైనటువంటి జ్ఞానము ద్వారా తెలుసుకోవాలి అని తప్పుడు బోధ చేసేవారు. వారు అట్లా బోధ చేసినప్పుడు వారు ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు శరీరధారిగా లోకములోనికి రాలేదు. యేసుక్రీస్తు ఒకవేళ దేవుని కుమారుడై శరీరమును ధరించి ఉంటే అది అసంభవము. ఆయన మంచివాడు, ఆయన పవిత్రుడు గనుక చెడ్డది అపవిత్రమైనటువంటి దేహమును ఆయన ధరించలేడు అని వారు ఆ అబద్ధాన్ని తీసుకుని వచ్చినప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారికి వచ్చేటువంటి సమస్య ఏంటంటే, యేసుక్రీస్తు ఒకవేళ శరీరధారిగా రాకపోతే, యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు శరీరంలో జీవించి ఉండకపోతే, యేసుక్రీస్తు ఆ యొక్క పవిత్ర దేహం మీద నా పాపమును సిలువలో మోసి ఉండకపోతే, ఆయన దేహము నుండి రక్తము చిందింపబడకపోతే, ఆయన దేహము చీల్చబడకపోతే, ఆయన దేహమందు మరణాన్ని అనుభవించి చనిపోకపోతే, సమాధి చేయబడకపోతే, పునరుత్థానపరచబడకపోతే ఇక నాకు రక్షణ అనేదే ఉండదు. సో బేసికల్లీ వారి యొక్క అటాక్ ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క మానవత్వం మీద, యేసుక్రీస్తు యొక్క సిలువ కార్యం మీద వారు దాడి చేస్తున్నారు. అట్లాంటి దుష్టత్వాన్ని కలిగినటువంటి వారిని దేవుడు పౌలు ద్వారా కొలసీ పత్రికలో సత్యాన్ని బయలుపరిచి వారిని తరిమిగొడుతున్నాడు. సో ఇక్కడ అందుకనే మనం చూస్తాము, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి, 2:3. సో ఎక్కడో పుస్తకాల్లో కాదు, యేసుక్రీస్తులోనే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నాయి అని చెప్పాడు పౌలు. 9 అదే అధ్యాయంలో, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. సో దేవుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు అను నరుడి యొక్క దేహమందు జీవిస్తున్నాడు. ఈ అబద్ధికుల బోధ అబద్ధము, దాన్ని నమ్మకూడదు, దాన్ని మనం అనుసరించకూడదు అని పౌలు చెప్తున్నాడు. సో నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అండర్స్టాండింగ్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు అనేటువంటి వ్యక్తి గురించి సరైనటువంటి అవగాహన చాలా ముఖ్యము. అప్పుడే అండర్టేకింగ్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్ విల్ బీ డన్ థరోలీ. అప్పుడే క్రీస్తు యొక్క ఉద్దేశమును పరిపూర్ణముగా మనము చేపట్టి దాన్ని పరిపూర్ణము చేస్తాం, లేకపోతే అది మన జీవితంలో అసాధ్యం. నా ఈరోజున మీరు ప్రపంచ క్రైస్తవ్యాన్ని చూస్తే, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు 10 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు గురించి ఒక 10 మాటలు చెప్పండి అంటే చేతగాదు, 5 పారాగ్రాఫ్స్ రాయండి అంటే చేతగాదు, ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణ లక్షణములను గురించి 4 నిమిషాలు మాట్లాడండి అంటే చేతగాదు. అట్లాంటి వారు క్రైస్తవులుగా ఎట్లా బలపడతారు, అట్లాంటి వారు క్రీస్తు యొక్క సర్వ సమృద్ధిని వారి జీవితంలో ఎట్లా అనుభవిస్తారు. సో దేవుడి యొక్క ఉద్దేశమును చాలాసార్లు చాలామంది గ్రహించకపోవడం చేత వెనకబడిపోతున్నారు. అందుకనే క్రైస్తవ జీవితంలో పురోగతి అనేది ఉండదు. క్రైస్తవులుగా వారి వయస్సు పెరుగుతూ ఉంటుంది, కానీ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వివేకము, విశ్వాసము, విజయము వారు పెంచుకోలేరు. సో అట్లాంటి వారు ఏమయ్యారు అంటే విఫలమైపోయారు అని మాత్రమే చెప్పాలి. స్టాగ్నేషన్ ఇన్ క్రిస్టియానిటీ ఈజ్ అ డిస్గ్రేస్. అంటే క్రైస్తవ్యంలో అట్లా నిలిచి ఉండిపోవడం అనేది ఒక అవమానకరమైనటువంటి విషయం. మీరు రోడ్డు మీద గుంటలో నీళ్లు నిలిచిపోతే అక్కడేమవుతుంది, అవి మురికి నీటిగా మారిపోతాయి.
మనం కూడా క్రైస్తవ్యంలో ముందంజ వేయకుండా పురోగతి చెందకుండా ఎక్కడున్నామో అక్కడ అట్లాగే నిలిచిపోతే మనము కూడా మురికి మనుషులముగానే అయిపోతూ ఉంటాం. కానీ నిజమైనటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమ కలిగినటువంటి అనుభవాల్లోనికి రాలేం. సో ఈ క్రిస్టియన్ అండర్స్టాండింగ్ అనేది క్రిస్టియన్ లివింగ్కి నడిపిస్తుంది, క్రిస్టియన్ గ్రోయింగ్కి నడిపిస్తుంది, అది ముఖ్యం. సో కొన్ని విషయాలు ఆయన ఇక్కడ ఏదైతే రాశాడో వాటిని క్లుప్తంగా మనము వింటూ పోదాం. మీరు మీ బైబిల్ని తెరిచి ఉంచండి, ఎక్కడ చూడాలో అక్కడ చూడండి, ఎక్కడ వినాలో అక్కడ వినండి, అండ్ గ్రహించండి. నిజమైనటువంటి క్రైస్తవ సంఘము, క్రైస్తవ జీవితం అంతా కూడా యేసు క్రీస్తునందే ఉంటుంది, ఆయనకు అతీతంగా వేరుగా ఉండదు. సో మొదట అపోస్తలైనటువంటి పౌలు ఏం రాశాడో గమనించండి, 6-7 వచనాలు. నేను ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన రీతిలో దాన్ని చెప్తాను. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందుండి నడుచుకొనుడి అని ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో తర్జుమా చేసినప్పుడు అది కొంచెం వెనక నుండి వస్తుంది కనుక మాటలు వెనక్కి పోయాయి. మరొకసారి చదువుతున్నాను. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు నడుచుకొనుడి, ఆయన యందుండి నడుచుకొనుడి. సో వీళ్ళు యేసుక్రీస్తు నందు ఏదైతే అంగీకరించారో, సువార్తను దేన్నైతే వీరు తీసుకున్నారో దాని ప్రకారమే వీరు నడుచుకున్నట్లు, లేకపోతే నడుచుకోవడానికి దేవుడి చేత ఆదేశింపబడినట్లు మనం చూస్తున్నాం. మొట్టమొదటిది మనం గమనించాల్సింది ఏంటంటే, వర్షం పడినప్పుడు భూమి ఆ నీటిని ఎట్లా అంగీకరిస్తుందో, అలాగే లోకంలో సముద్రము అనేక నదుల నుండి వచ్చి పడుతున్నటువంటి పాయలను ఎట్లా అంగీకరిస్తుందో, చీకటి ఆ నక్షత్రాల్లో ఉన్నటువంటి వెలుగును ఎట్లా అంగీకరిస్తుందో, మనము కూడా మన ప్రమేయం లేకుండా మనకి సంబంధించినటువంటి ఏ నీతితో పని లేకుండా దేవుడి యొక్క కృపను యేసుక్రీస్తునందు సమృద్ధిగా పొందాం. ఆయన సువార్తను విన్నప్పుడు, ఆయన మనకిచ్చినటువంటి విశ్వాసమును బట్టి నమ్మినప్పుడు మనము రక్షించబడ్డాం గనుక ఉచితమైనటువంటి కృపచేత మనము దానిని కలిగి ఉన్నాం, పొందుకున్నాం. సో ఇక్కడ పౌలు ఏం నేర్పిస్తున్నాడు అంటే, క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా. సో యేసు క్రీస్తు ప్రభువుగా మనము అంగీకరించినప్పుడు ఏమి జరిగిందో అది మీరు గ్రహించుట చాలా ముఖ్యం. ఈ రోజుల్లో చాలామంది అంటుంటారు, రిసీవ్ క్రైస్ట్ ఇన్ టు యువర్ లైఫ్, రిసీవ్ క్రైస్ట్ ఇన్ టు యువర్ హార్ట్, యాక్సెప్ట్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్, యాక్సెప్ట్ జీసస్ ఇన్ టు యువర్ లైఫ్. అంటే యేసుక్రీస్తుని మీ హృదయంలోనికి అంగీకరించండి, మీ జీవితంలోనికి అంగీకరించండి అని చాలామంది చేసేటువంటి ఆ యొక్క సూపర్ఫిషియల్ బోధ మాత్రమే కాదు, దీంట్లో ఇంకా చాలా డెప్త్ ఉంది అనేది బైబిల్ మనకి చెప్తోంది. కొలసీ 1:6 మీరు గమనిస్తే అక్కడ ఇట్లా రాయబడి ఉంది, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితం ఫలించుచు వ్యాపించుచున్నది. తెలుగులో సత్యముగా గ్రహించిన అనుంది, కానీ సత్యముగా దాన్ని అంగీకరించినప్పటి నుండి, ఆ రోజు నుండే మీలో సహితము అది ఫలించి వ్యాపిస్తోంది. సో యేసుక్రీస్తును మనము ప్రభువుగా ఎట్లా అంగీకరించామంటే, ప్రాథమికంగా ఆయన యొక్క సువార్తను మనం విన్నప్పుడు ఆ సువార్తను మనము అంగీకరించాం. న్యూ టెస్టమెంట్లో ట్రెడిషన్ అనేటువంటి ఆంగ్ల పదము, ప్రస్తుతం మనకి ట్రెడిషన్ అనగానే వచ్చేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదము కాదు. న్యూ టెస్టమెంట్లో ట్రెడిషన్ అంటే సాంప్రదాయము, ఉపదేశము, బోధ అని దాని అర్థం. ప్రస్తుతం ట్రెడిషన్ అంటే ఆచారము, పనికి మాలినటువంటి జీవన సంబంధమైనటువంటి అలవాటు అని ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ ఆ ట్రెడిషన్ గురించి న్యూ టెస్టమెంట్ మనకి చెప్పట్లేదు. న్యూ టెస్టమెంట్ చెప్పేది ఏంటంటే ఉపదేశము, బోధ, దైవికమైనటువంటి సాంప్రదాయం, సంఘానికి క్షేమాన్ని కలిగించేటువంటి ఒక సంఘ సంబంధమైనటువంటి సాంప్రదాయం. 5వ వచనంలో కూడా అక్కడే మీరు గమనిస్తే, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఇక్కడ బోధ అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. సో దేవుడు పౌలు ద్వారా, అపోస్తల ద్వారా సంఘానికి సువార్త అనేటువంటి ఉపదేశాన్ని చేశాడు. ఇది సెల్ఫ్ డిస్కవరీ ద్వారా జరిగినటువంటిది కాదు, అంటే స్వయంగా మనం పోయి కనుక్కుని లేకపోతే మనంతట మనం తెలుసుకున్నటువంటి విషయం కాదు. ఇది దేవుడు మనకు అనుగ్రహిస్తే మనం పొందుకున్నటువంటి విషయం. ఎన్నో వచనాలు ఉన్నాయి, సమయం సరిపోదు కనుక 2 వచనాలు మీకు నేను వినిపిస్తాను, మీరు రాసుకోండి, అండ్ తీసి చూడగలిగితే తీసి చూడొచ్చు. 1 కొరింథీ 11:23, 1 కొరింథియన్స్11:23 పౌలు ఇట్లా చెప్తాడు కొరింథ సంఘానికి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని.
సో వారికి ఏం అప్పగించాడు? సువార్తను అప్పగించాడు. సువార్తను అప్పగించాడు కనుక ఆ సంఘము ఉనికిలోనికి ఉద్భవించి వచ్చింది. సో పౌలు ఎట్లా చెప్తున్నాడు చూడండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. సో తాను యేసుక్రీస్తు ద్వారా ఏదైతే పొందుకున్నాడో దాన్నే కొరంతి క్రైస్తవులకు అప్పగించాడు. ఇప్పుడు అక్కడే మొదటి కొరంతి 15:3-5 వరకు మీరు గమనిస్తే, 1 Corinthians 15:3-5, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. సో ఇక్కడ మరలా చెప్తున్నాడు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. సో ఇదంతా కూడా లేఖనముల ప్రకారము దేవుడు వారికి బయలుపరిచి బోధిస్తే వారు అంగీకరించి దాని ప్రకారము దానిని అనుసరించారు. ఇప్పుడు దాన్ని చెప్పిన తర్వాత ఏమంటాడంటే, మనము లేక మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందుండి నడుచుకొనుడి. నా అపోస్తలైనటువంటి పౌలు యేసుక్రీస్తుని గురించి పేరు వాడాల్సి వచ్చినప్పుడు రకరకాలుగా వాడతాడు. అది మరొకసారి ఎప్పుడైనా మనము దాని గురించి మాట్లాడుకుందాం, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళే టైం నాకు లేదు. కొలస్సీ క్రైస్తవులు యేసు క్రీస్తుని ప్రభువుగా అంగీకరించారు. ఇప్పుడు నేను ముందుకు వెళ్ళక మునుపు ఇక్కడ కూర్చున్నటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మీరు, లేక తర్వాత ఆ యొక్క యూట్యూబ్లో వినేటువంటి వారికి అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు యేసు క్రీస్తుని ప్రభువుగా అంగీకరించారా? ఎందుకంటే యేసుక్రీస్తుని మీరు ప్రభువుగా అంగీకరించకపోతే మీరు రక్షించబడరు, మీరు రూపాంతరపరచబడరు, మీరు రాకడ కొరకు సిద్ధపరచబడరు, మీరు శిష్యరికంలో పెరగరు, మీరు ఆత్మీయ ఫలములు కలిగి దేవుణ్ణి గణపరిచేటువంటి స్థితిలో ఉండరు. నా ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించుట అంటే అదొక పెద్ద బాధ్యతాయుతమైనటువంటి విషయం. ఆయన మీ జీవితానికి ప్రభువుగా, మీ యొక్క ప్రతి విషయానికి ప్రభువుగా, మీ ప్రతి గంటకు ప్రభువుగా, మీరు చేసే ప్రతి నిర్ణయానికి ప్రభువుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు ఎప్పుడైతే లోతుగా తెలుసుకుంటారో, తీవ్రంగా దాని గురించి మీ యొక్క ముందు పెట్టుకొని మీరు జీవించటం మొదలు పెడతారో, అది సామాన్యమైనటువంటి విషయం కాదు అని మీకు అర్థమైపోతుంది. ఆయనను మనము మన ప్రభువుగా తీసుకుంటున్నాం అనేది ఆషామాషీ విషయం కాదు. ఎంతోమంది ఈ రోజున యేసుక్రీస్తుని ఒక జీనీగా తీసుకున్నారు. అల్లాదిన్ కా చిరాగ్ అంటే ఆ యొక్క సీసాలో నుండి దయ్యం బయటకు వచ్చి హాంఫట్ అని నీకేం కావాలో కోరుకో అని చెప్పగానే కోరుకోగానే కోరికలు తీర్చేటువంటి క్రీస్తు కాదు ఆయన. చాలామందికి ఇప్పుడు అట్లాంటి కోరికలు తీర్చే క్రీస్తే కావాలి, కానీ అట్లాంటి వాడు కాదు. రెండవది, మనల్ని బుజ్జగించి మన బాధల్లో మనల్ని బలపరిచి ఎప్పుడు చూసినా మనల్ని తప్పుపట్టకుండా మనల్ని బేష్ బేష్ అంటూ ఉండేటువంటి మన యొక్క బుద్ధిలేని స్నేహితుడు కాదు ఆయన. ఆయన మనకు ప్రభువుగా అనుగ్రహించబడ్డాడు, మనం ఆయన్ని ప్రభువుగా అంగీకరించాం. నా ఇప్పుడు చాలామంది యేసుక్రీస్తుని రక్షకుడిగా నమ్ముతారు. రక్షకుడిగా నమ్ముట తప్పు కాదు, అది బైబిల్ ప్రకారం కరెక్టే. కానీ యేసుక్రీస్తుని దేవుడు మనకిచ్చింది కేవలము మనల్ని నరకము నుండి రక్షించుటకు ఒక రక్షకునిగా మాత్రమే కాదు, ఆయనను ప్రాథమికంగా మనకి ప్రభువుగా ఇచ్చాడు. అంటే మీ జీవితాన్ని మీ చేతుల్లో పెట్టుకొని పాడు చేసుకున్నారు, పాపభూయిష్టంగా మార్చుకున్నారు, ఇక నుండి మీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెడతారు, మీరు ఆయన యొక్క ప్రభుత్వం కింద ఉంటారు, అప్పుడు మీరు నా కొరకు పవిత్రమైనటువంటి జీవితాన్ని లోకంలో జీవిస్తారు, కనుక ఆయన మీకు ప్రభువుగా ఉంటాడు అని దేవుడు ఆయన్ని మనకిచ్చాడు. ఇది చాలామంది గ్రహించరు కనుక బ్యాప్టిజం తీసుకుంటారు, చర్చ్ మెంబర్ అవుతారు, మినిస్ట్రీలోకి వస్తారు, అయినా వారి జీవితానికి వారే ప్రభువులాగా ఉంటారు. ఇట్లా ఎన్ని సంవత్సరాలు గడవచ్చు బ్రదర్, 100 కూడా గడిచిపోవచ్చు. మనకు తెలియకుండానే మనల్ని సాతాను చాలా తెలివితో ఎట్లా కొడతాడంటే, మనకి అసలు తిరిగి లేవకుండా కొడతాడు. కానీ బైబిల్ మనకి చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తుని మీరు ప్రభువుగా అంగీకరించారు. సో ఆయన యొక్క ప్రభుత్వము దేని మీద ఉంది మీరు తెలుసుకోవాలంటే, తర్వాత 1 తప్పకుండా మీరు చదవండి. అక్కడ 15 నేను చదువుతున్నాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సో యేసుక్రీస్తు మామూలు వాడు కాదు, మహత్యము కలిగినటువంటి మహారాజు, మహిమా స్వరూపుడు, సర్వ సృష్టికి ఆయనే మూలమై ఉన్నాడు. ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సో ఈయన నీ ప్రభు,
ఈయన అమెరికన్ ప్రెసిడెంట్ కన్నా, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కన్నా, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, క్యాబినెట్లు అన్ని కలిపిన మొత్తం మొదటి మానవుడి నుండి ఇప్పటిదాకా వచ్చినటువంటి ఎంపైర్స్, ఎంపరర్స్, ఎంతమంది పవర్ఫుల్ అథారిటీస్ ఉన్నారో వారందరినీ కలిపినా కూడా వారందరూ ఈయన కాలి గోటికి సరిసమానం కాదు. అంత పెద్ద వ్యక్తిని మీరు ప్రభువుగా అంగీకరించారు. సో జాగ్రత్త, వెన్నులో వణుకు పుట్టాలి. కానీ చాలామంది క్రైస్తవులు అట్లాంటి స్థితుల్లో కనబడట్లేదు. చార్ల్స్ స్పర్జన్ ఏమంటున్నాడో గమనించండి. యేసుక్రీస్తును మనము అంగీకరించిన తర్వాత, ప్రభువుగా చేసుకున్న తర్వాత అక్కడిక మనము కోరుకునేటువంటి విషయాలు అనేవి ఉండవు. అంటే నన్ను నీవు క్షమించు ప్రభువా, కానీ నన్ను నీవు పాలించొద్దు ప్రభువా అని మనము చెప్పలేం. ఎందుకంటే మనము యేసుక్రీస్తు అన్నటువంటి ఆయనను అనేక రకాలైనటువంటి మహిమ గుణాతిశయములతో అంగీకరించాం. క్రీస్తు 10,000 సౌందర్యాలతో ఉన్నటువంటి క్రీస్తు, ఆ క్రీస్తును మనము బోధించుటకు అంగీకరించాం, మనల్ని నడిపించుటకు అంగీకరించాం, మనల్ని పోషించుటకు అంగీకరించాం, మనల్ని ప్రోత్సహించుటకు అంగీకరించాం, ఆయన మాట వినుటకు ఆయన్ని అంగీకరించాం, ఆయన యందే ఆనందించుటకు ఆయన్ని అంగీకరించాం, మనము పరిపూర్ణమైన దేవుడి క్రీస్తును అంగీకరించాం. అండ్ మనం దేవుడితో చెప్పాం, ప్రభువా ఇదిగో నా దేహము, నా ఆత్మ, నా ప్రాణము నేను బేషరతుగా నీకు అప్పగించుకుంటున్నాను. ఆ యొక్క బలిపీఠానికి బలిని ఎట్లా కట్టేస్తారో అట్లా నా జీవితాన్ని నేను నీకు కట్టేస్తున్నాను. అండ్ నిత్యము నేను అట్లాగే నీతో కట్టబడి ఉంటాను. సో స్పర్జన్ అంటున్నాడు, ఆయనతో బేరసారాలు జరగవు. ఆయనకి మన ఆత్మలను సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛతో అప్పగించాం, మన దేహాలను అప్పగించాం. సో మన గుండె కొట్టుకున్న ప్రతిసారి ఆయన కొరకే కొట్టుకుంటుంది. మన ఊపిరితిత్తులు ఊపిరి తీసుకోవడము ఆయన కొరకే. ఇది క్రైస్తవ జీవితం. ఈరోజు నీకు అట్లాంటి క్రైస్తవ జీవితం లేకపోతే ఇప్పటిదాకా నువ్వు బతికింది లెక్కలోనికే రాలేదు. ఇప్పుడైనా బాగుపడు. అండ్ ఇట్లాంటి సత్యాన్ని దేవుడి సేవకుడు చెప్పకపోతే నీకెవడు చెప్పడు. చెప్పేవాళ్ళు చాలా తగ్గిపోయిన దినాలు ఇవి. సో నీవు సీరియస్గా నీ యొక్క ఓన్ పర్సనల్ వాక్ విత్ క్రైస్ట్ ఏంటో, నీకు ఆయనతో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎట్లా ఉందో ఆలోచించు. ఆలోచిస్తే నీకు నీవు జ్ఞాపకానికి రానే రావు. అండ్ నేను ప్రార్థన చేస్తున్నాను ఈ మధ్య, ప్రభువా ప్రతి మనిషిని వాని యొక్క మనసు నుండి తరిమేయి, ప్రతి మనిషిని వాని హృదయం నుండి తరిమేయి, ప్రతి మనిషిని వాని జీవితం నుండి తరిమేయి. వాని హృదయంలో వాడు వాడి యొక్క స్వకీయ దురాశలతో, ఇచ్చలతో సిలువ వేయబడి ఉండాలి. వాడిని సిలువను దిగనివ్వకు. వాడి హృదయంలో నీ పీఠము, వాడి హృదయంలో నీ ప్రభుత్వం, వాడి హృదయంలో నీ సింహాసనం, వాడి జీవితంలో నీవు ప్రభువుగా ఉండు. వాడిని నీ యొక్క పాద బానిసగా పెట్టుకు అని నేను ప్రార్థన చేస్తున్నాను. విక్టరీ వర్షిప్ సెంటర్లో ఉన్నటువంటి కవనెంట్ మెంబర్స్ పేర్లు పెట్టి, ప్రతి ఒక్కరి పేరు ప్రతిరోజు. సో రేపు రాబోయే దినాల్లో మీ లైఫ్ తలకిందలు అవుతే నేనే అని గుర్తుపెట్టుకోండి, నా ప్రార్థనే అని గుర్తుపెట్టుకోండి. ప్రపంచం తలకిందలు అవుతున్నటువంటి సమయం. సో లెట్ అస్ గెట్ సీరియస్ అబౌట్ అవర్ లార్డ్ అండ్ అవర్ లైఫ్. సో నేను ఆయన్ని ప్రభువుగా అంగీకరించినప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను మారుతాను. ఇప్పటిదాకా నేనున్నట్టు ఇక్కడ నుండి నేను ఉండను. నేను మారుతాను ప్రభువా. నీవు నా ప్రభుడవు గనుక నేను ఇక నిస్వార్థ పరుడిగా ఉంటాను ప్రభువా. నీవు నా ప్రభుడవు గనుక నేనిప్పుడు నన్ను నేను తగ్గించుకుంటాను ప్రభువా. ఇక ఏమాత్రము అహముతో నడవను ప్రభువా, ఏమాత్రము అవివేకముతో నడవను ప్రభువా, ఏమాత్రము అవిధేయతతో నడవను ప్రభువా, ఏమాత్రము అలక్ష్యముతో నడవను ప్రభువా, ఏమాత్రము నేను నాలాగా బ్రతకను ప్రభువా. ఇక నుండి నేను నీ ప్రభుత్వానికి లోబడతాను ప్రభువా. సో నిజంగా క్రిస్టియన్ అయ్యాడు అంటే అట్లాంటి మార్పు ఆ వ్యక్తిలో వస్తుంది, అట్లాంటి జీవితం ఆ వ్యక్తిలో ఉంటుంది. దాని అర్థం పర్ఫెక్ట్ అయిపోయాడని కాదు, సంపూర్ణుడు అయిపోయాడు కాదు. దాని అర్థం ఏంటంటే సమర్పణలో పెరుగుతున్నాడని. మీరు మత్తయి సువార్త 7:21-23 రాసుకోండి, తర్వాత చూడండి. మత్తయి సువార్త 25:11-12 రాసుకోండి, తర్వాత చూడండి. సో మాథ్యూ 7:21-23, మాథ్యూ 25:11-12 అక్కడ ఈ మాటలు కనబడతాయి. 7వ అధ్యాయంలో ప్రభువా ప్రభువా అని అనేకులు ఆయన్ని సంబోధించి పిలుస్తారు. ఇంగ్లీష్లో లార్డ్ లార్డ్ అని ఉంటుంది రెండు చోట్ల కూడా, కానీ తెలుగులో మత్తయి 25లో అయ్యా అయ్యా అని ఉంది. అయ్యా అన్న కూడా ప్రభువే, యజమాని యజమాని అని అర్థం. సో పిలవడానికైతే ఆయన్ని ప్రభువా ప్రభువా అని అంటున్నారు, అయ్యా అయ్యా అని అంటున్నారు, కానీ నిజంగా ఆయన ప్రభుత్వానికి ఈ ఇద్దరు కూడా లోబడలేదు.
అక్కడేమో అబద్ధ బోధకులు ఉన్నారు, మత్తయి 25లో ఏమో బుద్ధి లేని కన్యకలు ఉన్నారు, కానీ ఇద్దరూ ప్రభువా ప్రభువా అనే అంటున్నారు. మనం కూడా చాలాసార్లు చాలా ఈజీగా ప్రభువా అనేస్తాం, లార్డ్ అనేస్తాం. కానీ నీవు వంగేంత వరకు, నీ చిత్తమును ఆయనకు వంచేంత వరకు ఆయన నీకు ప్రభువు కాడు. ఆ సత్యం నీకు తెలుసా? నేను వంగితేనే ఆయన నాకు ప్రభు, నేను లొంగితేనే ఆయన నాకు ప్రభు. అండ్ చాలామంది ఎక్కడ వంగరంటే వారి యొక్క విల్లులో వంగరు, వారి యొక్క విల్ని జీసస్ క్రైస్ట్ యొక్క లార్డ్షిప్కి బెండ్ చెయ్యరు. నీవు బెండ్ అవ్వకపోతే నీవు బ్లెస్ అవ్వవు. నీవు బెండ్ అయినప్పుడు నీవు బ్రేక్ అవుతావు, బ్రేక్ అయినప్పుడే దేవుడు నిన్ను మరలా చేస్తాడు. అపోస్తలుల కార్యముల్లో భక్తులు మన ముందు పెట్టినటువంటి సత్యం ఏంటంటే, రక్షకుడు అనేటువంటి పదము 2 సార్లు ఉంది అపోస్తలుల కార్యముల్లో. కానీ ప్రభు అనేటువంటి పదాన్ని 92 సార్లు చూస్తాం. ప్రభు అయిన యేసు అనే పదం 13 సార్లు చూస్తాం. ప్రభు అయిన యేసు క్రీస్తు అనే పదాలు 6 సార్లు చూస్తాం. అంటే రక్షకుడు అని 2 సార్లు ఉంది, ప్రభు అని 111 సార్లు ఉంది. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడదురు. ఇక్కడే కొలసి 1:10 మీరు గమనించండి. తెలుగు బైబిల్లో 9-12 అంతా కలిసిపోయింది. నేను కావలసినటువంటి మాటలు చదువుతాను. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు. అన్ని విషయములలో ప్రభువునకు సంతోషము కలుగునట్లు నన్ను నడుచుకోవాలి. అ క్రిస్టియన్ విల్ ఆల్వేస్ ట్రై హిస్ బెస్ట్ టు ప్లీజ్ హిస్ లార్డ్ ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఆల్ థింగ్స్. అంటే ప్రతిరోజు మనం చేసేటువంటి ప్రతి విషయంలో, నీ ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు నీవెన్ని చేస్తావో ప్రతి విషయంలో ప్రభువు సంతోషపడాలి. నీవు కాదు, నీ ఇంటి వారు కాదు, నీ తోటివారు కాదు, కానీ నీ దేవుడు, నీ ప్రభువు సంతోషపడాలి. అలాంటి జీవితం మనకున్నప్పుడు క్రిస్టియన్గా మనము ప్రోగ్రెస్ అవుతున్నాం, పురోగతి చెందుతున్నాం. సో పొద్దున్న లేవగానే మనం ఎట్లాంటి తలంపుతో లేవాలి, ఎట్లాంటి ప్రార్థనతో బయటికి రావాలి అంటే, ప్రభువా ఈరోజు నేను చేసేటువంటి అన్ని విషయాల్లో నీకు సంతోషం కలగాలి, ఎక్కడైనా నీకు దుఃఖం కలిగితే నాకు వెంటనే చెప్పు, నేను నన్ను బాధ పెట్టుకుంటాను, నన్ను విరగ్గొట్టుకుంటాను, నలగొట్టుకుంటాను, కానీ నేను నిన్ను దుఃఖపెట్టకుండా సంతోషపరుస్తాను. నిన్ను సంతోషపరచడానికి నేను ఎంత కష్టమైనా, ఎంత భారమైనా, ఎంత నష్టమైనా, ఎంత త్యాగమైనా చేయడానికి సిద్ధం. దట్ ఈజ్ అ క్రిస్టియన్. Christian is not one who is saying Lord, Lord and carrying a Bible in his bag and then forgetting about his lordship. Christian ante prati nimisham itla bratikeetuvanti vaadu Christian. F.B. Meyer aneetuvanti oka pramukha prapanch prakhyati ganchinatuvanti sevakudu oka samayamlo chala katinamainatuvanti shramagunda pothunnadu. Aina chala nirasaloni kochesadu. ఆ రోజున కూర్చుని ఆయన తన పుస్తకంలో రాసుకుంటున్నాడు, నా సేవ అంతా కూడా ఫలము లేకుండా ఉంది, నాలో ఆత్మీయ బలము లేకుండా బలహీనంగా ఉన్నాను అనుకుంటున్నప్పుడు వెంటనే ఆయనకు ఒక తలంపు, పక్కనే యేసుక్రీస్తు నిలబడి ఇట్లా చెప్పినట్టు అనిపించింది. అదేంటంటే, నీవు నీ జీవితానికి సంబంధించినటువంటి తాలపు చెవులు నాకు ఇచ్చినప్పుడు ఈ పరిస్థితి నుండి బయటకు వస్తావు. సో ఎఫ్బి మాయర్ తర్వాత ఏమని రాస్తాడంటే, అది అంత బలంగా తనకు అనిపించిందంటే నిజంగానే యేసుక్రీస్తు వెనకాల నిలబడి చెప్తున్నట్టు అనిపించి ఆయన తన యొక్క గదిలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తాలపు చెవుల గుత్తిని తీసుకుని వచ్చేసి అదంతా కూడా యేసు చేతుల్లో పెడుతున్నట్టు పెట్టేసి చెప్పాడంట, ప్రభు ఇదిగో నా జీవితానికి సంబంధించినటువంటి తాలపు చెవులు. సో అప్పుడు ప్రభు అడిగాడంట, అన్ని ఇవేనా, ఇవేనా అన్ని తాలపు చెవులు? అప్పుడు ఈయన చెప్పాడండి, ఇంకొక చిన్నది ఉంది, చిన్న గదికి సంబంధించి అదొక్కటే నా దగ్గర ఉందంటే, మరి అది కూడా ఇస్తేనే నేను నీ ప్రభువుని అవుతాను, లేకపోతే నీకు నీవే చూసుకో అన్నాడు. వెంటనే పరిగెత్తుకుపోయి అది కూడా తెచ్చి ఇచ్చేసి, ప్రభు ఇక నా జీవితానికి సంబంధించిన తాలపు చెవులన్నీ ఇవే, నా యొక్క జీవితపు గదులన్నిటికీ నీకు మరి ఆహ్వానం, నీకిందే, అవన్నీ ఉంటాయి, నీ అధికారము చేయి. ఆ రోజున యేసు అతని జీవితాన్ని మార్చడం మొదలుపెట్టాడు. ఆదాముల్లాగా ఉన్నటువంటి మనము అదముల్లాగానే ఉంటాం, అందుకని 2వ ఆదామును దేవుడు మనకిచ్చాడు. ఆయన అధికారం కింద మనం ఉంటే ఎంత శ్రేష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈయన యందు నడుచుకోమంటున్నాడు. ఈ క్రీస్తు ప్రభువునందు మీరు నడుచుకొనుడి. వాక్ అనే పదం, నడుచుకోవడం అనేటువంటి పదం బైబిల్లో మన జీవితానికి సంబంధించినటువంటి పదం, మన నడవడికి సంబంధించినటువంటి పదం, మన ప్రవర్తనకి సంబంధించినటువంటి పదం. యేసును మనం ఎట్లా అంగీకరించాం? ఒక భక్తుడు ఇట్లా అంటాడు, గ్రేట్ఫుల్లీ, కృతజ్ఞతాపూర్వకంగా, హంబ్లీ, వినయముతో, జాయ్ఫుల్లీ, సంతోషంతో, ఇఫెక్చువల్లీ, ప్రభావముతో, అన్రిజర్వ్డ్లీ.
అంటే ఏ రకమైనటువంటి షరతులు పెట్టకుండా యేసుక్రీస్తును మనం అంగీకరించాం. సో యేసును మా పాపములు క్షమించు, మా ఆత్మను రక్షించు, నిత్యనాశనం నుండి మమ్మల్ని నీవు దేవుడి సన్నిధానంలో నిత్య జీవానికి నడిపించు అని ప్రార్థన చేసినప్పుడు ఏ షరతు పెట్టలేదు. బాప్తిస్మం పొందిన తర్వాత నుండి షరతులు ఎందుకు పెడుతున్నావు? ప్రతిదానికి షరతు పెడతారు. కౌన్సిలింగ్ చేసి చేసి నేను తెలుసుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే ఆ కౌన్సిలింగ్ ముందుకు సాగదు, షరతు పెడతారు, షరతు పెడతారు, షరతు పెడతారు. అండ్ వారితో నా టైం వేస్ట్ అయిపోతుంది, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది అని బాధ అనిపించడమే తప్ప వాళ్ళు షరతుల నుండి బయటికి రావట్లేదు. సో అన్రిజర్వ్డ్లీ అంటే షరతు లేకుండా నిన్ను నేను అంగీకరించాము అని ఒప్పుకున్న తర్వాత ప్రతిదానికి మనం దేవుడికి షరతులు పెడుతూ పోతే మనము మనకే నష్టాన్ని కలిగించుకుంటాం. సో ఆయన చెప్తున్నాడు, ఆయన ఎందుండి నడుచుకో, ఆయన ఎందుండి నడుచుకుంటే ఏ షరతు లేకుండా నడుచుకుంటాం. అది ఫ్రీడమ్ అంటే. ఆ ఫ్రీడమ్ అనేది చాలామందికి లేదు, ఎందుకంటే షరతులు షరతులు షరతులతో వారిని వారు కట్టేసుకుంటున్నారు. జీసస్కి ఏమీ కాదు, నీకే నష్టం. సో ప్రతి ఏరియాలో మెంటల్గా, సోషల్గా, మోరల్గా, స్పిరిచువల్గా అండ్ ఫైనాన్షియల్గా అన్ని ఏరియాస్లో మనం బ్లెస్ అవ్వాలి, ప్రోగ్రెస్ అవ్వాలి, పురోగతి చూడాలంటే మనము యేసుక్రీస్తునందుండి నడుచుకోవాలి. యారిజోనా అనేటువంటి ప్రాంతంలో ఒక నది ఉంది, దాని పేరు కూడా యారిజోనానే. దాని దగ్గరలో ఒక ఊబి వంటి ప్రాంతం ఉంటుంది, దాన్ని ఊబి అనరు, క్విక్ శాండ్ అనరు, కానీ నియర్ క్విక్ శాండ్ అంటారు. దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మీరు అక్కడ నడుస్తుంటే మీరు కూరుకుపోరు, కానీ నిలబడితే కూరుకుపోతారు. సో నిలబడితే కిందికి తీసుకెళ్ళిపోతుంది అది, కానీ నడుస్తుంటే ఏమి చెయ్యదు. సో క్రైస్తవ జీవితం కూడా అట్లాంటిదే, నిలబడితే కూరుకుపోతారు, నడుస్తుంటే ఏమి కాదు. అండ్ దేవుడు అంటున్నాడు ఆయన ఎందుండి నడవండి. అండ్ ఈరోజున ఆయన ఎందుండి నడుచుకోనటువంటి వారందరూ ఏమైపోతున్నారంటే సింక్ అయిపోతున్నారు. అండ్ నడుచుకున్నట గురించి బైబిల్ ఎన్ని మాటలు చెప్పబడిందో మీరు న్యూ టెస్టమెంట్ చదువుకోండి. ఆసక్తి ఉన్న వారి కోసం నేను వచనము అక్కడ రాయబడినటువంటి మాట చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు రాసుకోండి, తర్వాత దాన్ని మీరు చూసుకోవచ్చు. ఎఫెసి పత్రిక 4:3 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోండి అని చెప్తాడు. Ephesians 5:1 దేవుని పోలి నడుచుకోండి అని చెప్తాడు. Ephesians 5:2 ప్రేమ కలిగి నడుచుకోండి అని చెప్తాడు. Ephesians 5:10 వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని చెప్తాడు. Colossians 4:5 సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. 3 Johannes 4:16 సత్యమును అనుసరించి నడుచుకొనుడి. Galatians 5:16 ఆత్మానుసారముగా నడుచుకొనుడి. సో ఇన్ని రకములుగా దేవుడు మనకు బోధ చేశాడు, ఉపదేశం చేశాడు, మనకు సత్యమును దయచేశాడు అంటే దాని అర్థమేంటి? మనం ఆ ప్రకారం నడుచుకోవాలి. సో క్రీస్తునందు ఆయన్ని ప్రభువుగా అంగీకరించి ఆయన యందుండి నడుచుకుంటే ఏం జరుగుతుంది అంటే కొలసీ పత్రికలో 3:5-10 వరకు ఉన్నటువంటి ఆ చెడును మనము జయించగలుగుతాం. అప్పుడు మనము జారత్వము మీద, అపవిత్రత మీద, కామాతురత మీద, దురాశ మీద, విగ్రహారాధన అయిన ధనాపేక్ష మీద జయాన్ని సాధిస్తాం. అప్పుడు మనము కోపం మీద, ఆగ్రహం మీద, దుష్టత్వం మీద, దూషణ మీద, నోట బూతు మాటలు అనేటువంటి వాటన్నిటి మీద జయాన్ని సాధిస్తాం. అబద్ధాల మీద జయాన్ని సాధిస్తాం. ప్రాచీన స్వభావాన్ని మానేస్తాం. అండ్ మనము నవీన స్వభావమును ధరించి ప్రభు కొరకు జీవిస్తాం. సో మనం ఇట్లా జీవిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే పరిశుద్ధులముగా ఉంటాం, ప్రియులైన వారికి తగినట్లుగా ఉంటాం, జాలిగల మనస్సును కలిగి ఉంటాం, దయాలత్వాన్ని కలిగి ఉంటాం, వినయాన్ని కలిగి ఉంటాం, సాత్వికంగా ఉంటాం, దీర్ఘశాంతముగా ఉంటాం. ఎవడైనా నాకు హాని చేశాడు అని మనకు అనిపిస్తే మనము వారిని సహిస్తాం, వారిని క్షమిస్తాం, ప్రభు మనల్ని క్షమించినట్టు వారిని మనం క్షమిస్తాం. అండ్ వీటన్నిటికి పరిపూర్ణమైనటువంటి అనుబంధమైన ప్రేమను ధరిస్తాం. అప్పుడు క్రీస్తు యొక్క సమాధానం మన హృదయాల్లో ఏలుతూ ఉంటుంది. అప్పుడు భార్యలు భర్తలకు విధేయులై ఉంటారు. అప్పుడు భర్తలు భార్యలను ప్రేమించి వారిని నిష్ఠూర పెట్టరు. పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు. తల్లిదండ్రులు వారి పిల్లల మనసు కృంగకుండా, వారి కోపం పుట్టించకుండా చక్కగా వారిని పోషించి పెంచుతారు. దాసులు యజమానులను సంతోషపరుస్తారు. యజమానులు వారి యొక్క దాసుల క్షేమాన్ని చూస్తారు. అంతా కూడా సవ్యంగా జరిగిపోతుంది. సో కొలసియన్ టీచింగ్ ఏదైతే కొలసీ పత్రికలో బోధ ఉందో అదంతా కూడా మీ జీవితంలో నెరవేరాలంటే యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించి ఆయన ఎందుండి నడుచుకోండి. అప్పుడు అవి జరగకపోతే నన్ను అడగండి. బ్రదర్ ఇక్కడ నేను చదువుతున్నాను కానీ నా లైఫ్లో చూడట్లేదు. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడుందో నేను ఆల్రెడీ ఇప్పటిదాకా చెప్పాను. ఇక 2వ విషయానికి వచ్చేయండి. ఆయన యందు వేరు పారిన వారై
ఆయన యందు వేరు పారిన వారై, వేరు అనేది రూట్ అనేది మనందరికీ బాగానే తెలిసినటువంటి ఒక అంశం, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అంశం, వ్యవసాయానికి సంబంధించిన అంశం. వేళ్ళు అనేవి భూమి కింద ఉంటాయి, కంటికి కనబడవు, కానీ అవే బలమైనటువంటివి. ఎందుకంటే అవి ఎంత లోతుగా పోతే వాటి యొక్క మొక్కలు తర్వాత వృక్షాలు పైకి అంత ఎక్కువగా ఎదుగుతాయి. వేరు ఎంత ఆరోగ్యంగా ఉంటే వృక్షం అంత బాగా ఉంటుంది. వేరు ఎంత జీవము సారముతో ఉంటే వృక్షానికి అంత గొప్ప ఫలము ఆదాయం ఉంటుంది. సో ఇక్కడ ఆయన యందు వేరు పారిన వారై అంటున్నాడు. అంటే మీ వేర్లు దేంట్లోనికి పోవాలి? యేసుక్రీస్తులోనికి పోవాలి. ఆ బ్రదర్, నా వేరు లోకంలో ఎంత కిందికి పోయిందంటే పెరగడానికి ఎవడికి చేతనవ్వట్లేదు. నేను క్రిస్టియన్ అయి 5 ఏళ్ళు అయిపోయింది బ్రదర్, ఇంకా వేళ్ళు లోకంలోనే ఉన్నాయి. అవును ఉన్నాయి. 3 విశ్వాసాల్లోనే ఉన్నాయి, ఇంకా ఆచారాల్లోనే ఉన్నాయి, ఇంకా నా ఇంటి వారిలోనే ఉన్నాయి. ఉన్నాయి, నష్టం నీకే. కానీ ఆయన అంటున్నాడు, నీవు రక్షించబడగానే నీవు నీ నుండి, నీ వారి నుండి, నీ లోకం నుండి డిస్ప్లేస్ అయిపోయావు. అండ్ నిన్ను యేసుక్రీస్తులో ప్లేస్ చేసేసాడు. నీవు ఆయన యందు వేరు తన్నినటువంటి వ్యక్తిగా ఉన్నావా? అది ముఖ్యం. సో వేరు అంటే హిడెన్, సీక్రెట్ రూట్ గనుక మనము క్రీస్తులో ఆ యొక్క రహస్యమైన దాయబడినటువంటి అనుభవమును, జీవితమును దినదినం పెంచుకుంటున్నామా? రూటెడ్ ఇన్ క్రైస్ట్ అంటే చాలా గొప్ప అంశం. రక్షించబడినప్పుడే ఆయనలో వేరు తన్నుట, తరువాత అది పెరుగుట పెరుగుట అంటే బలముగా కదల్చబడకుండా ఉండేటువంటి జీవితాన్ని కలిగి ఉండుట. ఈరోజున ప్రపంచ క్రైస్తవ్యం గురించి నాకు అనిపిస్తుంది, చాలామందికి బిబ్లికల్ క్రిస్టియానిటీ ఏంటో తెలియదు గనుక వారు ఒక మతపరమైనటువంటి అనుభవంలో అది ఎంత ఉత్తేజభరితమైనదైనా వేరు తన్ని ఉంటే వారు ఒక చాలా ఆప్యాయంగా ఉంటుంది. ఆ యొక్క చర్చ్ గ్రూప్ వారు ప్రేమించినంత ఇంకెవరు ప్రేమించరు, వారు సహాయం చేసినంత ఇంకెవరు సహాయం చేయరు, అక్కడ నాకు కనిపించేటువంటి ఫ్యామిలీ ఇంకెక్కడ కనిపించదు అనేటువంటి దాంట్లో వేరు తన్ని ఉన్నా, లేకపోతే మా యొక్క చిన్నప్పటి నుండి మా తాతల వంశం నుండి మా తాత మరి బిషప్, మా తండ్రి బిషప్, మా అన్న బిషప్, మా యొక్క తమ్ముడు బిషప్, సో అట్లాంటి స్ట్రాంగ్ స్పిరిచువల్ ఫ్యామిలీలో మేమున్నాము, వేరు తన్ని ఉన్నామని చెప్పిన, ఆర్ సక్సెస్ఫుల్గా మీరు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో వేరు తన్ని ఉన్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి, త్వరలో ఎండిపోతుందా వేరు? ఎందుకంటే అది క్రైస్టులో లేదు. క్రైస్టులో లేకుండా వేరు ఎక్కడున్నా కూడా అది ఎండిపోతుంది. అండ్ ఇక్కడ దేవుడు చాలా సింపుల్గా చెప్తున్నాడు, ప్లెయిన్గా చెప్తున్నాడు, ఆయన యందు వేరు పారిన వారై. సో నా వేర్లు ఎక్కడికి పోవాలంటే జీసస్ క్రైస్ట్లోనికి పోవాలి, జీవంలోనికి పోవాలి, పరిశుద్ధతలోనికి పోవాలి, ప్రేమస్వరూపుడిలోనికి పోవాలి, అండ్ కనికరము గలవాడిలోనికి పోవాలి, క్షమాగుణం వాడిలోనికి పోవాలి. అప్పుడు ఆయన యొక్క తత్వం నాలో నుండి బయటకు వస్తుంది. సో ఇప్పుడు క్రిస్టియన్ క్రైస్టులో రూటెడ్ కాదు గనుక క్రైస్ట్ లైక్నెస్ బయటికి రావట్లేదు, టెండర్నెస్ బయటికి రావట్లేదు, ఆ యొక్క మృదు స్వభావం అనేది బయటికి రావట్లేదు. ఎంతోమంది క్రిస్టియన్ల చూపులు చూడండి, కొన్నిసార్లు ఎప్పుడైనా మీరు మాట్లాడుతుంటే చూడండి, మీకు అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు కళ్ళు కళ్ళలో పెట్టి చూస్తా, ఎందుకంటే నిజమైన మనిషి కనపడతాడు. కంట్లో కళ్ళు పెట్టి చూడండి, నిజమైన మనిషి కనపడతాడు. అడికి దమ్ము లేకపోతే దించుకుంటాడు. తప్పు చేసినప్పుడు అప్పుడు నీ కంట్లో కళ్ళు పెట్టి చూడలేడు, అండ్ నిలదీసినప్పుడు కంట్లో కళ్ళు పెట్టి చూసి అడుగు దొరికిపోతాడు. సో రూటెడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులోనికి మనము వేరు పారిన వారమై ఉన్నామా? ఇక అప్పుడు మనకు ఆత్మీయ జీవితానికి ఏ రకమైనటువంటి లేమి ఉండదు, కొదువ ఉండదు. మనల్ని ఆయన పెంచుతూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు, పరిరక్షిస్తూ ఉంటాడు, ఆయన పోలికలోనికి మారుస్తూ ఉంటాడు. ఒక పట్టణపోడు కొత్తగా ఒక ఆవును కొనుక్కొని వచ్చి ఇంట్లో పెరట్లో కట్టేశాడు, పాలు పెండుకుంటున్నాడు. 2 నెలలైంది, పాలు తగ్గిపోయాయి. పక్కన ఉన్నటువంటి ఇంకొక ఆయన దగ్గర 4 ఆవులు ఉంటాయి, ఆయన దగ్గరికి పోయి చెప్పాడు, అయ్యా అయ్యా నా పాలు ఆవు సరిగ్గా ఇవ్వట్లేదు, అండ్ నేను దాన్ని ఏం బాధ పెట్టలేదు, నేను జస్ట్ ప్రతిరోజు నాకు కావలసినటువంటి 1/2 లీటరు 1/2 లీటరే పిండుకుంటా, అట్లా దాన్ని బాగా చూసినా కూడా అది నాకు పాలు ఇవ్వకుండా మానేసిందంటే పక్కనోడు నవ్వాడు. వాడు అన్నాడు, ఆవు ఉన్నది 1/2 లీటరు 1/2 లీటరు ఇవ్వడానికి కాదురా, నీవు దాంట్లో ఉన్నదంతా పిండుకోవాలి,
అది ఎన్ని లీటర్లు ఇస్తుందో అన్ని లీటర్లు పిండుకోవాలి. అట్లా పిండుకుంటే పాలకు తక్కువగా అది వస్తూనే ఉంటుంది. ఈరోజున క్రైస్టులో ఉన్నటువంటి వారు కూడా కొంచెం కొంచెం తీసుకొని తృప్తి పడుతున్నారనమాట. ఆయన ఉన్నది సర్వ సమృద్ధితో ఆయనలో నుండి సమస్తం మనలోనికి రావాలి. అదేవుడి చిత్తం. అట్లా మనం తీసుకోవాలంటే ఆయనలోనికి వేర్లు తన్ని ఉండాలి. వందేళ్ల క్రితము ప్రపంచంలో క్రైస్తవ సమావేశాలకు కొన్ని పేర్లు ఇట్లా ఉండేవి. ఒకటేమో డీపర్ లైఫ్ కాన్ఫరెన్స్, అంటే లోతైన జీవన సంబంధమైన సమావేశం అని. ఇంకోటి హయ్యర్ లైఫ్ కాన్ఫరెన్స్, ఉన్నతమైనటువంటి జీవన సమావేశములని. ఈ రోజున చూడండి, అట్లాంటి పేర్లు మనకు కనిపించవు. ఈ రోజున మనిషికి డీపర్ లైఫ్ వద్దు, హయ్యర్ లైఫ్ వద్దు. ఈ రోజున ఫ్యామిలీ బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్. ఈ రోజున అంతా బ్లెస్సింగ్ కాన్ఫరెన్సే. సో ఆత్మ సంబంధమైనటువంటిది భౌతిక పరమైనటువంటి ఇహపరమైనటువంటి అంశముగా మారిపోయింది. కనుకనే ఎంతోమంది క్రైస్తవులకి క్రీస్తునందు వేరు తన్ని లేరు. సూపర్ఫిషియల్గా నీవు ఉంటే సూపర్ న్యాచురల్గా నీవు ఉండలేవు. ఉపరితలపు విశ్వాసిగా లేకపోతే వ్యక్తిగా నీవు ఉంటే అసాధారణమైనటువంటి శక్తి నీలో ఉండదు. యిర్మీయా 17:7-8 వరకు, జెర్మయా 17:7-8 ఇట్లా ఉంటుంది. యెహోవాను నమ్ముకొడు వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. సో దేవుడిలో ఇట్లా నాటబడినటువంటి వ్యక్తి జీవితం ఎంత శ్రేష్టంగా ఉంటుందో దేవుడు చెప్తున్నాడు. మనందరికీ తెలుసు, మొదటి కీర్తనలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు. అది ఎప్పుడైనా జరగాలంటే ఇప్పుడు అంటాను నేను, మన కాలంలో అంటాను. ఆ వచనానికి ఎవరైనా న్యాయం చేయాలంటే మనం అంటాను, 21st century క్రిస్టియన్స్ అయిన మనం. ఎందుకంటే మనకి మెయిన్ సవాలు గాడ్ అండ్ గ్యాడ్జెట్. మన మెయిన్ టైం స్టీలర్ ఎవరంటే గ్యాడ్జెట్, గాడ్ కాదు. జాగ్రత్తగా వినండి, ప్రతి ఒక్కరు వినండి, చిన్నలు పెద్దలు అందరూ వినండి. ఇప్పుడే పుట్టినోడు ఎక్కడన్నా ఉంటే ఆడికి కూడా వినిపించండి. ఎందుకంటే వాడు మమ్మీ ఫేస్, డాడీ ఫేస్ చూస్తే వాడి ఫేస్లో ఆ యొక్క ఎక్సైట్మెంట్ రాదు. డాడీ మమ్మీ స్మార్ట్ ఫోన్ చూస్తే వాడి ప్రాణం లేసొస్తుంది అట్లా. సో రియల్ ఛాలెంజ్ మనందరికి ఇప్పుడు ఏంటంటే, గాడ్తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలా, గ్యాడ్జెట్తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలా? ఎందుకంటే మనుషులని గ్యాడ్జెట్లు వెనక్కి తట్టేశాయి. సో ఇప్పుడు మనిషి ఉన్నా లేకపోయినా మనకి పెద్ద తేడా పడదు, ఎందుకంటే మనం గ్యాడ్జెట్కి బానిసలైపోయాం. సో ఇప్పుడు మళ్ళీ మీరు గ్యాడ్జెట్ టు గాడ్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మొదటి కీర్తన ప్రకారం చేయండి. యెహోవాయందు ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. అతడు ఏం చేసినా అది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అతడు ఏం చేసినా దైవ చిత్తానుసారంగా చేస్తాడు. అతడు ఆత్మ సంబంధమైనటువంటి ఫలముతో పురోగతిని కలిగి ఉంటాడు. యెషయా 61:3 కూడా దేవుడు అన్నాడు, యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. సో మన జీవితం అట్లా ఉండాలి. మనం అట్లా క్రీస్తునందు వేరు తనిన వారమై ఉండాలి. డాక్టర్ హోవర్డ్ ఏ కెల్లీ అనేటువంటి ఒక ప్రపంచ ప్రముఖ గైనకాలజిస్ట్ సర్జన్, ఆయన డైరీలో ఇట్లా రాశాడు, నన్ను నేను నా సమయమును నా సామర్థ్యమును నా ఆశయములను సమస్తమును యేసుక్రీస్తుకి సమర్పించుకుంటున్నాను. ప్రియమైన ప్రభువా, నీ ఉపయోగముల కొరకు నన్ను పవిత్రపరచుము. నా రక్షకుడవైన నీ నుండి నన్ను వేరుగా తీసుకుపోయే ఏ ప్రపంచ సంబంధమైన జయమును సాఫల్యతను నాకు అనుగ్రహించకుము. ఎంత మంచి ప్రార్థన చూడండి. నీ నుండి నన్ను వేరు చేసేటువంటి వరల్డ్లీ సక్సెస్ ఏది కూడా నాకు ఇవ్వద్దు. చాలామంది యేసును వదిలేసి, నువ్వు పోతే పోయావు ప్రభువా, మళ్ళీ మనిద్దరం పరలోకంలో కలుసుకుందాం, అప్పటిదాకా నన్ను వరల్డ్లీగా బ్లెస్ చేయి. క్రిస్టియన్ ఎట్లా అవుతారు? రూటెడ్ ఇన్ క్రైస్ట్. సో ఆర్ యూ రూటెడ్ ఇన్ క్రైస్ట్? నౌ ఒకటి, మీరు మీ యొక్క మైండ్ని క్లీన్ చేయండి. మీ మైండ్ అనేటువంటి ఆ యొక్క కంపార్ట్మెంట్లో ఒకటి మీరు పక్కాగా తొలగించి ఒకటి ఫిక్స్ చేసుకోండి. మనము ఫిలాసఫీని నమ్మేవారము కాదు. వీ డు నాట్ బిలీవ్ ఇన్ క్రిస్టియన్ ఫిలాసఫీ.
వి బిలీవ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ద పర్సన్. పర్సన్ మీ మైండ్లో బిలీఫ్ సిస్టమ్ కాదు, మీ మైండ్లో లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే లివింగ్ గాడ్తో మీకు సంబంధం ఉండాలి. అది లేకపోతే మీ క్రిస్టియానిటీ రియల్ క్రిస్టియానిటీగా ఉండదు. చాలామందికి ఒక ఫిలాసఫీ ఉంది ఇక్కడ. సో ఆయన గురించి విన్నారు, ఆయన బోధ ఇక్కడ ఉంది అంతే, అది తప్ప ఇంకా వారి జీవితంలో ఏ మార్పు ఉండదు. అట్లా కాదు, మనం ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన మొత్తం అంతా ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయనతో నేనున్నాను. అట్లా మనము పర్సన్తో ఉన్నాం. రేపు నేను మీతో వచ్చి 2 రోజులు ఉన్నాననుకోండి, మన ఇద్దరం కలిసి హైదరాబాద్ తిరుగుతాం, సికింద్రాబాద్ తిరుగుతాం, విజయవాడ పోతాం, ముంబై పోతాం, రైల్లో పోతాం, బస్సులో పోతాం, ట్యాక్సీలో పోతాం, మన ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఇద్దరం కలిసి తింటాం, ఎక్కడ చూసినా కూడా మీరు నాతో జీవిస్తారు. బట్ సేమ్ థింగ్ నేను మీ పాస్టర్గా ఉన్నాను, మీరు నన్ను మైండ్లో పెట్టుకున్నారు, ఎప్పుడో గుర్తుకొస్తే మా పాస్టర్ని దీవించు, లేకపోతే మా పాస్టర్కి బుద్ధి చెప్పు, వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. నా మీద మీకున్నటువంటి అవగాహన ఆలోచనను బట్టి మీరు దేవుడికి చెప్పుకుంటూ అట్లా గాలికి వదిలేసి ఉంటారు నన్ను. సో అట్లా కాదు, నేను మీతో ఉంటే ఎట్లా బతుకుతారో అట్లా యేసు మనతో ఉన్నాడు అన్నట్టు బతికితే అప్పుడు మనం బిబ్లికల్గా బ్రతికిన వారం. అది దేవుడు మనకు చెప్తున్నాడు. ఎందుకంటే 1వ అధ్యాయం కొలసీ 1లో మీరు చూడండి, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో మనకి స్పష్టంగా చెప్తాడు. 16వ వచనాన్ని గమనిస్తే, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సో ఆయనను బట్టి మనము సృష్టించబడ్డాం. విఆర్ ఆల్ క్రియేటెడ్ బీయింగ్స్, విఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ క్రియేటెడ్ ఫర్ హిమ్. ఆయన కొరకు సృష్టించబడ్డాం అన్న సత్యాన్ని మరవకూడదు. 2వది, ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయేది. 22వ వచనాన్ని గమనించండి, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధాన పరిచింది. సో ఆయన సిలువలో అంత ఘోరమైనటువంటి కిరాతక మరణాన్ని ఎందుకు రుచి చూశాడు, ఎందుకు రక్తం గార్చి చనిపోయి సమాధేయబడి తిరిగి లేచాడు? ఆయన సన్నిధిలో త్వరలో మనం నిలబడినప్పుడు మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవబెట్టడానికి. సో మనల్ని సృష్టించింది ఆయన, మనల్ని రేపు అక్కడ సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి తీసుకొచ్చేది ఆయన. ఆయన యందు వేరు పారి ఉండకపోతే ఎట్లా? త్వరగా ముందుకెళ్ళిపోదాం. ఇంటి వలే కట్టబడుచు, ఇంటి వలే కట్టబడుచు, బిల్ట్ అప్ ఇన్ హిమ్. సో బైబిల్ ప్రకారం, న్యూ టెస్టమెంట్ ప్రకారం యేసుక్రీస్తే మనకు పునాది అయి ఉన్నాడు, ఆయనే ఫౌండేషన్. సో క్రైస్ట్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్స్. క్రైస్తవులందరికీ యేసుక్రీస్తే పునాది, క్రైస్తవ సంఘానికి యేసుక్రీస్తే పునాది. సో పౌలు చెప్తున్నాడు, క్రీస్తు అనేటువంటి పునాది మీద మీ జీవితమును కట్టుకోండి. పునాదులు ఎందుకు వేస్తామో మనందరికీ తెలుసు, పునాది వేసిన తర్వాతే ఇల్లు కడతాం. సో పునాది బలంగా ఉంటే ఇల్లు బలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. సో యేసుక్రీస్తు మన పునాది, మన జీవితాన్ని ఆయన మీద కట్టుకోవాలి. దాని అర్థం ఏంటంటే ఆయన యొక్క ఆదేశం ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం మనము దాన్ని కట్టుకోవాలి. సో క్రీస్తు మీద నేను కట్టబడాలంటే క్రీస్తు నాకు ఏం బోధించాడో ఆ బోధ ప్రకారం నేను బ్రతుకుతూ పోతే కట్టబడతాను. సింపుల్గా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త మనందరికీ తెలుసు, కొండ మీద ప్రసంగం చేశాడు యేసుప్రభు. 5, 6, 7 అధ్యాయాల్లో చేశాడు. 3 గొప్ప అధ్యాయాలు అండ్ విస్తృతమైనటువంటి ప్రసంగం అది. మరి అక్కడ మనుషులు వేల కొలదిగా వచ్చారు, దినాలున్నారు. ఆ ప్రసంగాన్ని ముగించినప్పుడు 2 వ్యక్తుల జీవిత విధానాల గురించి చెప్తాడు ఆయన, 24 నుండి 27 వరకు, Matthew 7:24-27. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. సో బండ మీద ఇల్లు కట్టుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు, వీరిని రాక్ హౌజ్ పీపుల్ అనొచ్చు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. 2వ రకమైనటువంటి వ్యక్తి గురించి 26-27లో చెప్తాడు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. శాండ్ హౌస్ పీపుల్ అనొచ్చు వీళ్ళని. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాట గొప్పదని చెప్పాను. సో ఆయన బోధ విన్నారు, అందరూ విన్నారు, సమానంగా విన్నారు, అండ్ అందరికీ అవకాశం ఇవ్వబడింది. అందరూ తీర్మానం చేశారు. కొందరు బండ మీద కట్టారు, కొందరు ఇసుక మీద కట్టారు. బండ మీద కట్టిన వారు ఆయన మాట ప్రకారం బ్రతికారు, ఇసుక మీద కట్టిన వారు వారి ఇష్టానుసారంగా బ్రతికారు. ఇద్దరికీ ఒకే రకమైనటువంటి సవాలు, సమస్య. ఒకరు నిలబడ్డారు, ఒకరు పడిపోయారు. అంటే ఆయన మీద కట్టబడినటువంటి
గృహము జీవితము నిలబడుతుంది, ఆయన లేకుండా కట్టుకునేది పడిపోతుందని ఆయన చెప్తున్నాడు. సో నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీరు ఎంతకాలం అయిందో క్రైస్తవులై, మీ ఇల్లు రాక్ హౌజా లేకపోతే శాండ్ హౌజా, దానికి మీరే బాధ్యులు. ఇల్లు కట్టేవారిని నేను చూస్తుంటాను, ఇల్లు కట్టే ముందు మరి ప్రేయర్కి పిలుస్తారు, అయిన తర్వాత పిలుస్తారు, ప్రతిష్ట చేయమంటారు. కానీ ఇల్లు కడుతున్నంతసేపు వారి హార్ట్ ఎక్కడ ఉంటుందంటే వారు కట్టుకునేటువంటి ఇంట్లోనే ఉంటుంది. ప్రతి పైసా దానికోసమే ఖర్చు పెడతారు, ప్రతి నిమిత్తం దాని గురించే ఆలోచిస్తారు, ప్రతి నిమిత్తం దాంట్లో వారు అనుకున్నట్టుగా వస్తుందా లేదా చూసుకుంటారు. అరే ఈ రోజున కొని ఈ రోజున గట్టి రేపు అమ్ముకునే ఇల్లు కోసం నువ్వు అంత ప్రాకులాడితే, నీ జీవితం అనేటువంటి ఇంటిని గురించి నువ్వు ఆలోచించకపోతే నీకు వివేకం ఉందా లేదా? సో జీసస్ అంటున్నాడు, బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ హిమ్. మొదటి పేతురు 2:4-5 వచనాల్లో రాయబడి ఉంది, 1 Peter 2:4-5, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవముల్లైన రాయి అగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సో ఎంత చక్కని భావం ఉందో అది మీరు మెడిటేట్ చేయండి. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మార్క్ సువార్త 2:2 ఒక మాట ఉంటుంది, ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు లేక వినవచ్చినప్పుడు. సో మన సాక్ష్యం ఎట్లా ఉండాలంటే ఇట్లా ఉండాలి, ఆయన మన ఇంట్లో ఉన్నాడు. అంటే ఆయన పునాది మీద మనం కట్టబడుతున్నాం, మన గృహంలో మన ఇంట్లో ఆయన ప్రభువుగా ఉన్నాడు అనే సాక్ష్యం మనదై ఉండాలి. ఎంతోమందికి అట్లాంటి సాక్ష్యం ఉండదు. యేసుప్రభువే చెప్పాడు Luke 14:29-30, Luke 14:29-30, చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచి వారందరూ ఈ మనుషుడు కట్టమొదలు పెట్టాను గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. కొంతమంది చాలా సూపర్ ఫాస్ట్గా క్రిస్టియన్స్ అయిపోతారు అండ్ చాలా సూపర్ ఫాస్ట్గా మళ్ళా కరప్ట్ అయిపోతారు. అప్పుడు అందరూ చూసి నవ్వుతారు, అబ్బా ఏం ఎగిరాడు పడ్డాడు ఇప్పుడు అనేసి. సో ఎగరొద్దు, పడద్దు, స్లో గ్రోత్, స్టడీ గ్రోత్, స్టడీ ప్రోగ్రెస్. దట్స్ హౌ వీ నీడ్ టు బిల్డ్ ఆర్ సెల్స్ ఇన్ ద లార్డ్. మొదటి కొరంతీ 3:10 చెప్పాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఇది మనకి మన యొక్క క్రిస్టియన్ బిల్డింగ్లో మనం ఉపయోగించాల్సినటువంటి నైపుణ్యత, నేర్పరితనం. మీలో ఉన్నటువంటి ఆ యొక్క ఎక్స్పర్టీస్ అంతటినీ మీరు ఎక్కడ వాడతారంటే ఒక మంచి శిల్పకారునిలాగా మీ పునాది జీవితానికి వేసుకోవడానికి. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. ఇప్పుడు దాకా మేము అట్లా లేం బ్రదర్, మేము బ్యాక్ స్లైడ్ అయిపోయాం, ఈ విషయాల్లో మేము దేవుడికి దూరస్తులం, ద్రోహులం, దుష్టులం, మమ్మల్ని దేవుడు కనికరించడా, క్షమించడా, మాకు మరొక అవకాశం ఇవ్వడా, చక్కగా ఇస్తాడు. హోషేయా గ్రంథం 14:4 ఏం చెప్పాడో చదువుతున్నాను వినండి. Hosea 14:4, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరిచెదను. దేవుడు అంటున్నాడు, వారు విశ్వాసఘాతకులు, భ్రష్టులు, ఫెయిత్ బిట్రేయర్స్ అవ్వకుండా నేను వారిని గుణపరుస్తానంటే వారి యొక్క క్యారెక్టర్ని నేను సరిచేస్తాను, వారి గుణాన్ని లక్షణాన్ని నేను బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను, వారి మీద నున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును. వారు నన్ను కాదని వీపు చూపి వెళ్ళిపోయారు, కానీ నేను వారిని క్షమించి వారిని బాగు చేసి వారిని హృదయపూర్వకంగా తిరిగి ఎప్పుడూ ఈ సమస్య లేనట్టు వారిని నేను స్నేహిస్తానని దేవుడు చెప్తున్నాడు. అది మన యొక్క విధానం అయి ఉంటే ఎంత బాగుంటుంది. ముగిచ్చేద్దాం. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫెయిత్ అంటాడు. దీని గురించి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కనుక జస్ట్ 2 మాటలు. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. సో విశ్వాసం అంటే 1, దేవునికి సంబంధించినటువంటి బోధ, 2, మనము ఆ బోధ ద్వారా నేర్చుకున్న విషయాలను బట్టి ఆయన యందు ఉంచాల్సినటువంటి విశ్వాసం. సో యేసుక్రీస్తు యొక్క బోధను మనము తెలుసుకున్నప్పుడు, నేర్చుకున్నప్పుడే శిష్యులం అవుతాం. బోధ లేకుండా శిష్యరికం అనేది ఉండదు. బైబిల్ ఈజ్ ఎ టెక్స్ట్ బుక్ అండ్ ఇట్ హ్యాస్ ఆల్ ద సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు అవర్ లైఫ్ అండ్ గాడ్లీనెస్. మన భక్తికి జీవానికి కావలసిన సబ్జెక్టులన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇది మీరు తెలుసుకోకుండా ప్రపంచంలో ఎన్ని PhD పుస్తకాలు చదివినా కూడా మీకు మేలు కలగదు.
జీతం వస్తుంది కానీ జీవితం అవ్వదు. సో దీంట్లో ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఉంది. మీ పిల్లలందరినీ మీరు మంచి మంచి స్కూల్స్లో చేర్పిస్తారు, ఎందుకంటే అక్కడ మంచి ఎడ్యుకేషన్ వారికి దొరకాలి. ఒకవేళ మీ బిడ్డ ఆ స్కూల్లో క్లాసులకు వెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాత మీరు అడుగుతారు, టీచర్ ఏం లెసన్ చెప్పింది ఈరోజు, మంచిగా నీకు అర్థమయ్యేటట్టు బోధిస్తుందా, నీవు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్లు చెప్తుందా, డౌట్స్ క్లియర్ చేస్తుందా, అన్నీ బాగుంటే మీరు తృప్తి చెందుతారు. సో నేను చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పాస్టర్ ఎల్డర్ నాకు బిబ్లికల్ సబ్జెక్ట్ని టీచ్ చేశాడా, క్లియర్గా టీచ్ చేశాడా, ఏమి దాయకుండా టీచ్ చేశాడా, దేవుడు చెప్పినట్టే చెప్పాడా అన్నది మనం ఎందుకు చూసుకోకూడదు. అండ్ ఈ రోజున అట్లా కాకుండా స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను పోగు చేసుకునేటువంటి మనుషులు ఎక్కువ. సో వారికి ఏం వినాలనిపిస్తే అది చెప్పే బోధకులను పోగు చేసుకుంటున్నారు. వారు శిష్యులు అవ్వరు, వారు దైవికమైనటువంటి జీవన విధానంలోనికి రారు, వారు ఎప్పుడు కూడా నకిలీలుగానే మిగిలిపోతారు. అట్లాంటి వారు ఉన్నారు గనుకనే కొలసై సంఘంలో కూడా ఒక ప్రమాదం, ఒక అబద్ధ బోధ, నాస్టిక్స్ అన్నటువంటి వారు వచ్చారు. 8వ వచనంలో అందుకే అంటాడు పౌలు, ఆయనను అనుసరింపక, యేసుక్రీస్తును ఫాలో అవ్వకుండా, ఆయనతో మీరు నడవకుండా, మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు. ఈ 8th వర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత సాలిడ్గా స్ట్రాంగ్గా జరుగుతుందో నేను చెప్పలేను. చాలామందికి క్రైస్ట్ యొక్క ఫాలోయింగ్ లేదు, కానీ 8th వర్స్లో చెప్పినటువంటి ఈ మోసపూరితమైనటువంటి నిరర్ధక తత్వ జ్ఞానంలో పడి కొట్టుకుపోతున్నారు. అందుకే ఎఫ్ఎస్సీలకు రాసినప్పుడు 4:14 అంటాడు, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక. నాకు అనిపిస్తుంటుంది దేవుడు అంత గొప్ప దేవుడు ఇంత టైం తీసుకొని ఇంత స్పేస్ ఇచ్చి అన్ని మాటలు వాడి అంత గ్రామర్ను ఉపయోగించి ఇంత చక్కగా రాశాడు, తెలుసుకోవడం మన బాధ్యత కదా అని. కల్పింపబడిన ప్రతి ఉపదేశాలే ఎక్కువ, సో పైనుండి దేవుడి ద్వారా వచ్చే ఉపదేశాలు తక్కువ. కనుక మీకు క్రైస్తవ బోధ ఎంత అర్థమవుతే, ఎంత దాంట్లో మీరు లోతుగా నాటబడితే అంత బలంగా మీ విశ్వాసంలో మీరుంటారు. సో ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు మనము సంతోషిస్తాం, కానీ రక్షించబడినటువంటి వ్యక్తిని మనము క్రీస్తు యొక్క బోధతో ఉపదేశంతో శిష్యునిగా శిష్యురాలిగా రూపుదిద్దినప్పుడు అప్పుడే నిజమైనటువంటి సంతోషం. బిడ్డ పుట్టాడు సంతోషమే, కానీ బిడ్డ ప్రయోజకుడైనప్పుడు వచ్చే సంతోషం పుట్టినప్పుడు దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈరోజు బిడ్డ పుట్టాడు, రేపు వాడు బేవారసోడు అయిపోయాడు, ఎవడికి సంతోషం ఉంటుంది, ఎందుకు అన్నాడు నాయనా అని ఏడుస్తుంటారు. సో ఒక నీతి మంతుడు విశ్వాసమూలముగా జీవించును అంటే విశ్వాస సంబంధమైనటువంటి బోధ ద్వారానే కదా. నీకెంత బైబిల్ సత్యం తెలిస్తే నీవు అంత బలంగా ఉంటావు, అంత బాగా ఉంటావు. నీకు బైబిల్ సత్యం తెలియక నీవు దానికి లోబడక నిన్ను నీవు అప్పగించుకోక దాని ప్రకారం నడుచుకోకపోతే నీకేమీ లాభం లేదు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ నాట్ బై ఫీలింగ్స్ ఆర్ బై ఫ్యాంటసీస్. మనము కల్పనలతో బ్రతకం, మనం అనుభూతులతో బ్రతకం, మనం విశ్వాసంతో బ్రతుకుతాం. అందుకే అన్నాడు ఒక భక్తుడు, విశ్వాసం అనేది మనం కట్టుకునేటువంటి ఇంటికి సిమెంట్ వంటిది అని. విశ్వాసం అనేది మనం కట్టుకునేటువంటి ఇంటికి సిమెంట్. సో ఆ విశ్వాసమే బలంగా ఘనంగా ఉంటే మీరు యేసుక్రీస్తుని తప్ప మరి దేన్ని కోరుకోరు. శామ్యుయల్ రదర్ఫర్డ్ అనేటువంటి భక్తుడు ఇట్లా ప్రార్థన చేసేవాడు, ఒకవేళ నాకే మరి ఆ యొక్క పరలోకమంత ఎత్తైన, ఈ భూమి కింద ఉన్నటువంటి పాతాళమంత లోతైన, అంత విశాలమైనటువంటి హృదయం ఉంటే ఆ క్రీస్తును నా హృదయంలో నేను పొందుపరుచుకుందును కదా. కానీ నాకు తెలుసు, బైబిల్ చెప్తోంది ఆయనను పరలోక మహాపరలోకం లేకపోతే ఆకాశ మహా ఆకాశములే పట్టజాలం. కనుక 7 పరలోకాలంత పెద్ద హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా, సో దట్ నేను పరిపూర్ణమైనటువంటి క్రీస్తును నా హృదయంలో పెట్టుకోవడానికి. ఇట్లాంటి ప్రార్థనలు మనకెందుకు రావు, ఇట్లాంటి ఆలోచనలు మనకెందుకు రావు? ఎందుకంటే మనకి బైబిల్ బాగా తెలిస్తే వస్తాయి, బైబిల్ తెలియదు కనుక రావు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆ మాటలు చూడండి, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు. సర్వసంపదలు అంటే ఆల్ ద ట్రెజర్స్, ఆల్ ద రిచెస్.
విస్తృతమైనటువంటి ఐశ్వర్యము క్రీస్తునందే ఉన్నాయి. బుద్ధి జ్ఞానము ఆయనలో దాయబడి ఉన్నాయి. ఈ నాస్టిక్స్ చెప్పినట్టు పుస్తకాల్లో రహస్యంగా దాయబడి లేవు. యేసు క్రీస్తులో అవన్నీ కూడా స్టోర్ చేయబడి ఉన్నాయి. వాటిని మనం తీసుకుంటే మేలు పొందుతాం. లూథర్ అనేవాడు, పరదేశులో దేవుడి వాక్యము లేకుండా నన్ను పెడితే నేను బ్రతకలేను, కానీ నన్ను దేవుడి వాక్యం ఇచ్చి నరకానికి పంపిస్తే బతికేస్తానన్నాడు. మీరు ఆలోచించండి. తర్వాత పరదేశులో దేవుడి వాక్యం లేకుండా నన్ను పంపిస్తే నేను బ్రతకలేను, కానీ హెల్లో నరకంలో దేవుడి వాక్యం ఇచ్చి పంపితే బతుకుతానన్నాడు. 9వ వచనంలో సర్వసంపూర్ణత, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. జస్ట్ ఆలోచించండి, ఆయన సంపూర్ణుడైన దేవుడు. నేను ఆయన యందుండి నడుచుకుంటే, నేను ఆయన యందు వేరుపారి ఉంటే, నేను ఆయన మీద ఇంటి వలె కట్టబడితే, నేను ఆయన యందు నా విశ్వాసమును స్థిరపరుచుకుంటే ఎంత ధన్యతో చూడండి. నేను సర్వాధికారి అయినటువంటి దేవుడికి అతి సమీపంగా ఉన్నాను. టైలర్ హెండ్లీ అనేటువంటి ఒక మిషనరీ, కమ్యూనిజం రష్యాలో తొలగిన దినాల్లో ఆయన బృందం రష్యాకి వెళ్ళారు మిషనరీలుగా. అప్పుడే రష్యాలో చాలామంది యేసు వైపు తిరుగుతున్నారు. సో వారికి ఒకే ఒక చిన్న గృహము దొరికింది, చర్చ్, కూడిక నడిపించడానికి. రష్యా అంటే విపరీతమైనటువంటి స్నో, విపరీతమైన చలి. ఉదయమే ఆదివారము, మైళ్ళు రాత్రంతా నడిచి ఉదయానికి ఆరాధన, ఆ ఒక్క గదిలో జరిగే ఆరాధనకి చాలామంది వచ్చేవారు. దాంట్లో హీటర్ లేదు. సో వారికి కూర్చోబెట్టడానికి ప్లేస్ లేదు కనుక అందరూ నిలబడి, జాగ్రత్తగా వినండి, నిలబడి ఒకరినొకరు రాసుకుంటూ ముందు వెనక సైడ్ బై సైడ్ నిలబడి 4 అవర్స్ నిలబడి వారు దేవుడికి స్తుతి ఆరాధన, దేవుడికి ప్రార్థన, ప్రభు బల్ల సందేశము, సహవాసం అన్నీ నిలబడి ఆ ఒక గదిలో చేసిపోయేవారు. ఎవ్రీ సండే వచ్చేవారు. ఇక్కడ మీకు సీట్లు వేసి, ఫ్యాన్లు పెట్టి, లైట్లు పెట్టి, స్పేస్ ఇచ్చి, బ్రేక్ఫాస్ట్ పెట్టిన ప్రతివారం మీలో రానివారు చాలామంది ఉన్నారు. దేవుడు వారిని మనల్ని ఒకే చోట కలిపి నిలబెడతాడా, నిలబెట్టాలా? పక్కన నిలబడే హక్కు మనకుంటుందా? చివరిది కృతజ్ఞతాస్తుతి గురించి చెప్పాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించచ్చు. సో ఇట్లాంటి జీవితం ఉంటే తప్పకుండా మనం చేయగలిగింది ఒకటే, వీ విల్ అబౌండ్ ఇన్ థ్యాంక్ఫుల్నెస్. దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఆత్మీయంగా నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆత్మీయంగా పురోగతి చెందుతున్నాను అంటే నా హృదయంలో, నా మనస్సులో, నా నోట్లో, నా జీవితంలో నేనెప్పుడు కూడా సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తిని కలిగినటువంటి కృతజ్ఞతను చెల్లించేటువంటి క్రైస్తవ విశ్వాసిగా ఉంటాను. అండ్ నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రియల్ థ్యాంక్ఫుల్నెస్ ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? ఇట్ ఈస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ హ్యూమిలిటీ. వినయం ఉంటే నిజమైనటువంటి కృతజ్ఞతా భావం ఉంటుంది. దేవుడి మీద ఆధారపడేటువంటి తత్వం ఉంటే నిజమైనటువంటి కృతజ్ఞతా భావం ఉంటుంది. సంతృప్తి ఉంటే నిజమైనటువంటి కృతజ్ఞతా భావం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి యేసుక్రీస్తులో లభిస్తాయి కనుకనే క్రీస్తునందుండి నడుచుకోమని చెప్తున్నాడు. కానీ ఒక పాస్టర్గా నేను గమనించింది ఏంటంటే, ఎంతోమంది గొనుగుతుంటారు, సనుగుతుంటారు, ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. వారికి ఏమి లేదో, వారికి ఏది బాధో, వారికి ఏది నష్టమైందో, ఏది కష్టమైందో, వారు ఎట్లా సతమతం అవుతున్నారో, దాని మీదే దృష్టి, దాని మీదే ధ్యాస, దానికే వారు దాసోహం అయిపోయి అవే వారు మాట్లాడుతుంటే అసలు వీరు క్రీస్తుకి ఎంత దూరం ఉన్నారు, ఆ పరలోకానికి పాతాళం ఎంత దూరమో వీరు నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి అంత దూరం ఉన్నారని నేను బాధపడతాను. మాథ్యూ హెన్రీ, గొప్ప బైబిల్ కామెంటేటర్, ఒకసారి ఆయన్ని రోడ్డు మీద, ఆయన చీకట్లో వస్తుంటే ఒక దొంగ అడ్డం పడి కత్తి చూపి ఆయన్ని దోచుకున్నాడు. మాథ్యూ హెన్రీ ఇంటికి వచ్చి స్నేహితుల ముందు దేవుడికి కృతజ్ఞత చెప్పాడు. అండ్ నేను దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి 4 కారణాలు వినండి అన్నాడు. మొట్టమొదటిది, నా జీవితంలో ఎప్పుడు నన్ను ఎవడు దోచుకోలేడు, ఫస్ట్ టైం నేను ఆ దొంగ చేతుల్లో పడి దోచుకోబడ్డాను, కనుక దేవుడికి స్తోత్రం అని చెప్పాడు. 2వది ఏంటి, వాడు నన్ను దోచుకున్న సమయంలో నా జోబులో ఎక్కువ డబ్బు లేదు, కొంచెమే పోయింది కనుక దేవుడికి స్తోత్రం అన్నాడు. 3వది, వాడు కేవలం నా డబ్బే దోచుకున్నాడు, నా ప్రాణాన్ని తీయలేదు కనుక దేవుడికి స్తోత్రం అన్నాడు. 4వ కారణం ఏంటంటే, నేను దొంగగా దోచుకోలేదు, వాడు దొంగగా దోచుకున్నాడు కనుక దేవుడికి స్తోత్రం అన్నాడు. అదే మనమైతే పాస్టర్ గారికి ఫోన్ చేసి నన్ను ఎవడో దోచుకున్నాడు, నాకు ఇంత డబ్బు పోయింది, మీరు ప్రార్థన చేయండి,
ఇంకా కంప్లైంట్స్ ఇస్తారు, నేనే దొరికానా, నన్నే దోసుకోవాలా, దేవుడు నన్నే దొంగ చేతుల్లో పెట్టాలా. దీన్నే గ్రంబ్లింగ్ అంటారు, గొనగడం, సలగడం, ఫిర్యాదులు. ఇవన్నీ లైఫ్లో ఉంటాయి, ఎవరికి లేకుండా ఉంటాయి చెప్పండి, నాకు కూడా ఉంటాయి. సో ఇట్లాంటివి మీకన్నా ఎక్కువ ఉంటాయి నాకు. యు సీ, ఎవరిని అననన్ని మాటలు నన్ను అంటారు. పర్లేదు, యేసు నా కోసం ఎంత పడ్డాడో నేను యేసు కోసం పడ్డంలో ఏం పెద్దదిగా. బట్ నేను ఎప్పుడు దుఃఖించను, నేను ఎప్పుడు వాటి గురించి పెద్దగా పట్టించుకోను. ర్యాక్ పిక్కర్స్ అంటే చెత్త ఏరుకునే వారితో సేవ చేశాను నేను. వారు తొందరగా స్నానాలు చేయరు, వారు ఎప్పుడు కూడా మురికితో ఉంటారు, చెత్త సంచులు వేసుకొని తిరుగుతుంటారు. ఎన్నోసార్లు వారి యొక్క చెత్త సంచుల్లో నుండి గాలి వచ్చినప్పుడు, ఓపెన్గా మేము ఉన్నప్పుడు చెత్త కాగితాలు ఎగిరి నా మీద పడేవి, అట్లా పడి అట్లా పోయేవి. ఈ మనుషులు మాట్లాడే చెత్త మాటలు కూడా అట్లా పడిపోతాయి. ఆల్రెడీ 33 ఇయర్స్ ముందే ఆ ఎక్స్పీరియన్స్ దేవుడు నాకు నేర్పించాడు, కనుక ఐ డోంట్ కేర్. బట్ ఐఎమ్ సేయింగ్ అవన్నీ అందరికీ ఉంటాయి, కానీ థ్యాంక్స్ గివింగ్ అనేది, కృతజ్ఞతలు చెల్లించుట, అది మన ప్రధాన కర్తవ్యం. మన దృష్టి ధ్యాస దాని మీద ఉండాలి. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మనము నిజముగా ఆయనకి రుణస్థులమై కృతజ్ఞతలు చెల్లించేవారముగా ఉండాలి తప్ప, మన లైఫ్లో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలను గురించి ఏమాత్రం మనం బాధపడకూడదు. కొలసీ 1:12 ఏం చేశాడో చూడండి, అది కలిసి ఉంది, నేను కావలసిన భాగాన్ని చదువుతాను. మనం ప్రార్థన చేద్దాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాం. సో చీకట్లోనికి, నరకపు చీకట్లోనికి, గాఢాంధకారపు చీకట్లోనికి ఎక్కడ పళ్ళు కోరుకుట ఏడుపు ఉంటుందో అక్కడికి పంపకుండా మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా విమోచించి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో, అంటే పరలోక వైభవంలో, ఆ వెలిగిపోయేటువంటి లోకంలో పాలివారేందుకు దేవుడు మనల్ని పాత్రులుగా చేశాడు. కనుక ఆ తండ్రికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. దట్ $1 trillion ఇటర్నల్ లైఫ్, $1 trillion కూడా దానికి లెక్క కాదు, జస్ట్ చెప్తున్నాను. దాన్ని బట్టి మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ట్రూ చర్చ్గా మనం ఉన్నామన్న దానికి నిదర్శన కొలసీ 3:17, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినందు ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి. సో మనం ఏం చేసినా కూడా వీ షుడ్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు గాడ్, బికాస్ గాడ్ నాట్ ఓన్లీ క్రియేటెడ్ అస్ బట్ రిడీమ్డ్ అస్ అండ్ బ్లెస్డ్ అస్ బియాండ్ ఆర్ మెషర్ ఆర్ బియాండ్ ఆర్ కాంప్రిహెన్షన్. తలంచి ప్రార్థనలో ఏకీభవించండి. ఒక్కసారి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడి సన్నిధిలో దేవుడి సంఘముగా నీవు ఉన్నప్పటికీ నీవు రక్షించబడి ఉండొచ్చు, రక్షణ పొందకుండా ఉండొచ్చు. యేసుక్రీస్తుని ప్రభువుగా నీవు అంగీకరించి ఉంటే, రక్షించబడ్డావు, రక్షించబడిన వ్యక్తిగా ఉంటే నీవు ఆయన యందుండి నడుచుకోవాలి, నీవు ఆయన యందు వేరు పారి ఎదగాలి, నీవు ఆయన మీదే కట్టబడాలి, నీవు ఆయన వాక్య బోధ చేత విశ్వాసములో నేర్చుకున్న ప్రకారము స్థిరపడాలి, అండ్ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటలో విస్తరించాలి. మనం నిజంగా మార్పు చెందినటువంటి ఆత్మీయులము అన్నదానికి ఒక సూచన ఏంటంటే, కృతజ్ఞత అనేది దేవుడి పట్ల మనుషుల పట్ల కలిగి ఉంటాం. లోకం ఎన్నో రకాలైనటువంటి సవాళ్ళు, సమస్యలు మనకు తెచ్చిపెడుతూ ఉంటుంది, అది సర్వసాధారణం. అది కానీ మన దృష్టి దాని మీద ఉండదు, మన దృష్టి దేవుడి మీద ఉంటుంది. మన దృష్టి దేవుడి యొక్క నిత్య ఆశీర్వాదం ఏదైతే మనకు యేసులో ఇచ్చాడో దాని మీద ఉంటుంది. మన దృష్టి దేవుడి పిలుపు మీద ఉంటుంది. మన దృష్టి దేవుడిలో మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క సర్వోన్నతమైనటువంటి ఆధిక్యత, క్రీస్తునందు నడుచుకొనుట, వేరు కలిగి ఉండుట, ఆ జీవితం క్రిస్టియన్ లాగా బ్రతుకుట. అట్లా నీవు ఉంటే నీ జీవితంలో నీవెప్పుడు కూడా వర్ధిల్లుతావు, నువ్వు చేసే సమస్తము ఫలిస్తుంది. దాని అర్థం నీకు శ్రమ ఉండదని, దాని అర్థం నీకు శోధన రాదని, దాని అర్థం నీకు దుఃఖము కలగదని కాదు. కానీ దాని అర్థం ఏంటంటే అవన్నింటినీ అధిగమిస్తావు, అవన్నింటినీ జయిస్తావు, అవన్నింటిలో ఫలిస్తావు, అవన్నింటిలో దేవుణ్ణి మహిమపరుస్తావు, అనేకులకు మేలు చేస్తావు, నీవు మాదిరికరంగా ఉంటావు, తర్వాత మహిమలో ప్రవేశిస్తావు. అట్లాంటి జీవితం మన జీవితంగా ఉండాలి. క్రిస్టియన్ లైఫ్ ప్రోగ్రెస్, క్రైస్తవ జీవిత పురోగతి, అది అని దేవుడు మనకు చెప్తున్నాడు.
రక్షణ లేని వారు ఇప్పుడే ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి రక్షించబడండి. ఆయన కార్చిన రక్తమును తృణీకరించొద్దు, ఆయన్ని తృణీకరించొద్దు. రక్షించబడిన వారు తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో నిన్ను నన్ను మరి పాలి భాగస్తునిగా ఆస్తి భాగంలో కర్తగా చేశాడు కనుక దేవుడికి కృతజ్ఞతలు చెప్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ వాక్యమును మేము చదివినప్పుడు, మీ వాక్యమును మేము గ్రహించినప్పుడు, మీ వాక్యమునకు మా చిత్తమును మా హృదయమును మమ్మును మేము వంచినప్పుడు మీరు మాకు చేసే గొప్ప కార్యములను బట్టి మీ కృతజ్ఞతలు. నేను, నా ఇంటి వారు, నా సంఘము ఆ ప్రకారము ఈ వాక్యంలో చెప్పబడినట్లు కొలసి 2:6-7 చెప్పబడినట్లు ఉండుటకు సహాయం చేయండి. అలా మా నుండి మమ్మల్ని తరిమేయండి, మా మనసులో నుండి మమ్మల్ని తరిమేయండి, మా హృదయాల్లో నుండి మమ్మల్ని తరిమేయండి, మా జీవితాల్లో నుండి మమ్మల్ని తరిమేయండి. మా హృదయంలో మేము మా స్వకీయ దురాశలకు సిలువ వేసి సిలువ మీదే ఉండేట్టు చేసి మా హృదయ పీఠం మీద యేసుక్రీస్తు సింహాసనాసీనుడై ప్రభుత్వము చేయినట్లు చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.